జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ పెట్టుకున్నది మొత్తం తన బంధువులే, తన బంధువులు తన కులం వాళ్ళు, వీళ్ళిద్దరే కదా ఆయన చుట్టుపక్కల ఉన్నది. అవినాష్ రెడ్డి ఎవరు? అవినాష్ రెడ్డి మీద ఇంత పెద్ద ఎత్తున హత్య చేసాడన్న ఆరోపణలు కూడా ఉన్నా కూడా అతను మాత్రమే ఉండాలి రంగంలో అని చెప్పి నిలబడ్డావు కదా, అప్పుడు ఇది కుటుంబ పార్టీ అని చెప్పి అనుకుంటారు జనం అనేటువంటి ఆలోచన లేదా? వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి అనేక పదవులు ఇచ్చావు కదా, సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే బాలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా బంధువే, అలాగే రవీంద్రనాథ్ రెడ్డి ఆయన సొంత మామయ్య, ఆయనకు మరి ఎమ్మెల్యే పదవులు ఇచ్చావు కదా. అసలు ఎమ్మెల్యేలో కానివ్వండి, మంత్రుల్లో కానివ్వండి, లేకపోతే రకరకాల నామినేటెడ్ పోస్టులు ఇచ్చాడు ఈయన, వాళ్ళందరిలో సగం మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర లేకపోతే దూరపు బంధువులేనండి మొత్తం. అప్పుడు ఆయనకి వైఎస్ఆర్సీపీ అనేది కుటుంబ పార్టీ అని చెప్పి జనం అనుకుంటారు అనేటువంటి భావన కలగల. ఓన్లీ షర్మిల గారి విషయం వచ్చినప్పుడు మాత్రమే కుటుంబ పార్టీ అనుకుంటారేమో జనం అనే భయంతో ఆయన మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి అని చెప్పాట ఎప్పుడో. ఇంకొక విషయం అర్థం కానిది ఏంటంటే, రాజకీయాలకు దూరంగా ఉండాలి మిగతా వాళ్ళంతా ఫ్యామిలీలో అని ఒకవేళ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను జైల్లో ఉన్నప్పుడు షర్మిలను ఎందుకు జనంలోకి పంపించి రాజకీయ ప్రచారాన్ని చేయించాడు? పార్టీలో మరెవరినైనా సరే మీరు పాదయాత్ర చేయండి అని చెప్పొచ్చు కదా, పార్టీలో మహామహా నాయకులు ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీలో, వాళ్ళని పంపించవచ్చు కదా పాదయాత్రకి. కాదు, ఆవిడనే పంపించాడు సొంత చెల్లెల్ని. ఆవిడేమో అన్న వేసిన బాణాన్ని నేను అనుకుంటూ ప్రజల్లోకి వెళ్ళింది, ఇది కూడా వాస్తవమే కదా. అంటే ఒక డిఫరెన్స్ ఏమై ఉంటుందంటే, ఈ మిగతా ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి, సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆర్ ఇంకా విజయసాయిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు దగ్గర మనుషులు, వీళ్ళంతా కూడా తనకు ఎప్పటికీ పోటీ కాదు అనేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. మరి షర్మిల విషయానికి వస్తే ఆ నమ్మకం లేదు, ఆవిడ ఎప్పటికైనా తనకు పోటీగా వస్తుందేమో అనేటువంటి భయం ఉంది, అందువల్ల ఆవిడని రానివ్వట్లేదు. అంతేగాని ఏదో ఇది కుటుంబ రాజకీయాలని చెప్పి జనం అనుకుంటారు, అందువల్ల దూరంగా పెట్టాను అని చెప్పేటువంటి మాటలు అబద్ధపు మాటలు. ఇంకో మాట అన్నాడు.